नमस्ते मीरु चूस्तुनार कड़प टीवी ना पेरु तुंडूरु पवित्र इप्पुडु मनं कड़प जिल्ला राजंपेट मंडलं हस्तवरं ग्रामंलो आदर्श रैतु वरप्रसाद रेड्डी गारी पोलंलो उन्नामु 15 एकरालु पोलं उंडगा अंदुलो अरटि जाम कूरगा अंतर पंटलुगा कूरगायलु वेसी सागु चेस्तुन्नारु रसायन एरुवुलु वाडकुंडा प्रकृति व्यवसायं चेस्तुन्नटुवंटि वरप्रसाद रेड्डी गारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदां नमस्ते वरप्रसाद रेड्डी गारु मीरु व्यवसायान्नि एप्पटि नुंचि मोदलु पेट्टारु नमस्ते मा मुंदुगा जय भूमाता जय गोमाता जय माता नेनु 1987 नुंचि व्यवसाय मोदलु पेट्टानु 87 लो डिप्लोमा अयिपोयिंदि डिप्लोमा अयिपोतानु वेंट वेनु वेंटने नेनु व्यवसाय दिगानु व्यवसाय दिगुतने नीळ्ळु पोलं अंता कोद्दिगा बीडुगा उंदि अंत मुंदु मा पेद्दलु कोद्दिगा वदिलेसुकुन्नारु नेनु व्यवसाय मोदलु पेट्टि रासायनिक एरुवुलतो मुनिगि तेलानु 2003 वरकु रासायनिक एरुवुलु एक्कुव विपरीतंगा वाडि నాకు చాలా ఇబ్బందికరమైంది 2003 లో కడుపులో మంట విపరీతంగా వచ్చేసింది తిరుపతికి వెళ్తే కిషారె డాక్టర్ గారిని మన కడుపులో మంటకు చూసే డాక్టర్ ఎందుకు వచ్చింది కడుపులో మంట ఏం హ్యాబిట్స్ అంటే నీకు ఏం హ్యాబిట్స్ లేనప్పుడు ఎందుకు వచ్చింది అన్నాడు సార్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అంటే ఏం చేస్తామంటే వ్యవసాయం అన్న ఏం మందులు కొడతా అన్నాడు ఇప్పుడు మిరప మేము విపరీతంగా మందులు ఈరోజు మిరప మందు కొట్టామనుకో ఎల్లుండి కాయలు కొయ్యాలి మేము ఇప్పుడు రైతులు కొందరికి మేము మీ ప్రజలు కొందరు పెడితే మేము సుఖం తినేది ఎందుకంటే ఈ మందుల విషప్రభావం అంత ఉంటుందని అంత ఆలోచన లేకుండా తిని విపరీతమైన కడుపులు అన్నమాట అప్పుడు డాక్టర్ గారు చెప్పారు నువ్వు ముందు మందులు కొట్టి నీ మందు నువ్వే తింటావు నాయన ఆ పవర్ఫుల్ మోనోకోట పస కానీ క్లోరిఫెరిపస కానీ అప్పుడు పవర్ఫుల్ ఇంటిని రకరకాల మందులు ఉన్నాయి ఆ మందుల వల్ల నీకు మారి వచ్చింది నువ్వు ముందు ఆ మందులు కొట్టి తగ్గితే నా మందులు తినాల్సిన పని లేదని చెప్పాడు అప్పటి నుంచి నేను పూర్తిగా ఎట్లా ఆలోచన చేస్తామంటే అప్పుడు సేంద్రియ పద్ధతి అని ఉంది సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టాం మీరు ఎటువంటి ఎరువులను వాడుతున్నారు అమ్మ రసాయనిక ఎరువు తర్వాత సేంద్రియ వ్యవసాయానికి వచ్చినాక వానపాముల ఎరువు మాటని వానపాములు నేనే సొంతంగా బిడ్లు అప్పుడు గవర్నమెంట్ ఆర్టికల్స్ వాళ్ళు సబ్సిడీ ఇస్తా ఉన్నారు ప్రపోజల్లో వాళ్ళు వాళ్ళే మాకు వచ్చి చేశారు అప్పుడు నేను ఫస్ట్లో 2003లో వానపాముల ఎరువు స్టార్ట్ చేశాను ఒక బెడ్ నుంచి 4 బెడ్లు 5 అట్లా 10 బెడ్లు చేసుకొని నేను మళ్ళీ హ్యాచరీ కూడా పెట్టాను వానపాములు నేనే పెంచి నేనే ఒక మా 4 మండలాలకు నేను సప్లై చేయ నాకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది విపరీతమైన మాకు డెవలప్ అవుతాను నా దగ్గర బాగా గేదెలు ఆవులు ఉన్నాయి ఆ ఆవుల ఎరువు తీసుకొచ్చి మా ఎరువును ఇంకా కొని కాడ తీసుకొచ్చి వానపాముల ఎరువు ప్రతి పంటకు కూరగాయలే కాదు ప్రతి పంటకు వానపాముల ఎరువే రసాయనిక ఎరువు అనేది కొద్దిగా కొద్ది రోజులు వాడినా రసాయనిక ఎరువు అట్లా సేంద్రియ ఎరువు తర్వాత పూర్తిగా నేను రసాయనిక ఎరువు అవాయిడ్ చేసి సేంద్రియ వ్యవసాయంతోనే యాపిండి ఆముదు పిండి కానక పిండి ఈ వర్ని కంపోస్టు వేసి వర్ని వాషు డ్రిప్పులో వదులుతా వచ్చాం జీవామృతం కొద్దిగా మళ్ళా కొద్ది రోజుల నుంచి ఆ రసాయనిక ఎరువులు పూర్తిగా చాలి చేసి ఈ సేంద్రియ పద్ధతిలో చేస్తా వచ్చినాం అలా చేస్తున్నప్పుడు 2003 నుంచి 2007 వరకు చాలా కష్టపడినాం 2007లో పాలేకర్ గారి మీటింగ్ తిరుపతిలో అంటే నన్ను మన అగ్రికల్చర్లో ఆర్టికల్చర్లు కలిపి ప్రసాద్ రెడ్డి గారు మీకు అన్ని డౌట్లు ఆడతీరుతాయంటే అప్పుడు మన తిరుపతిలో మీటింగ్ జరుగుతుంది కానీ పాలేకర్ గారి మీటింగ్కి వెళ్ళాం ఆ మీటింగ్ నుంచి ప్రకృతి వ్యవసాయం అన్నాడు ఆయన సేంద్రియం వద్దు ప్రకృతి వ్యవసాయం అంటే వానపాములు తగ్గించేసి వానపాములు వద్దు భూమిలో ఉండాలి పూర్తిగా చేయమంటే ఆయన చెప్పిన ఈ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ దశపత్ర కషాయము ఈ ఆయన చెప్పిన పద్ధతులన్నీ ఒక్కొక్కటి ఆచరిస్తూ యాప కషాయము మన యాప సంబంధంగా ఎక్కువ వాడమని యాప పిండి ఆముదు పిండి కానుగ పిండి అన్నీ చెప్తే అవన్నీ వాడుకుంటా ఇప్పుడు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో 0 బడ్జెట్ కింద ఖర్చు తక్కువ కాసులు ఎక్కువ నా కాన్సెప్ట్తో ఏ పని చేసినా ఖర్చు తక్కువ ఉండాలా ఎక్కువగా అంతర పంటలు వేయడం ప్రధాన పంటలుగా ఏం సాగు చేస్తున్నారు అంతర పంటలుగా ఏం సాగు చేస్తున్నారు అమ్మా మొదట్లో అరటి బొప్పాయి వేస్తానమ్మా అరటి వేస్తే నేను బంతి కూరగాయలు కొద్ది కొద్దిగా వేస్తాను కొద్ది 5 రకాలు 10 రకాలట ఏ పంట బొప్పాయి అయినా అరటి అయినా బంతి వేస్తాం బంతి వేస్తే చాలా దాని బంతి వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే బంతిలో ఉండేదాని ఆ రసాయన అది విడుదల చేసి ఆ స్మెల్ వల్ల నిమ్మటోట్స్ రాకనా అరటి బాగా అవుతా వచ్చింది బొప్పాయి కూడా తెగుళ్ళు తక్కువ ఈ మెయిన్గా బొప్పాయికి వచ్చే తెగుళ్ళల్లో కొన్ని ఏరుకుల్లో పడకనే ఉండేది అందుకు అసలు అదనపు ఆదాయము అట్లా మనకు పంటకు ఉపయోగపడతాను కాబట్టి ఎక్కువ నేను బంతి వేస్తా వచ్చిన మళ్ళీ పది మన ఇంటి వాడుకగా కొద్దిగా 10 రకాలు 15 రకాలు అట్లా వేస్తా వచ్చినాము తర్వాత ఇప్పుడు పూర్తిగా ఒక 10 సంవత్సరం ఒక 25 రకాలు వేసాం ఈ తప్ప 35 రకాలు పైన వేసేదాను ఎందుకంటే అంతర పంటల వల్ల శత్రు పురుగులకు మిత్ర పురుగులు ఎక్కువ తయారై శత్రు పురుగులను నాశనం చేస్తాయి మనకు పంట దిగుబడి బాగా వస్తుంది ఆడ ఉత్పత్తి మనకు అదనపు ఆదాయం ఇప్పుడు మెయిన్ పంటకు మనం ఇబ్బంది పడిపోయినా
అంతర పంటల వల్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు మెయిన్ పంట అరటి అమ్మలేదు మన దాకా. అరటి అమ్మనప్పుడు ఈ ఉన్న అంతర పంటల వల్ల ఈ మిగతా దాని పెట్టుబడి వస్తుంది. ఇప్పుడు జామ వేసాను, జామలో కూడా నేను అంతర పంటలు 25 రకాలు వేసాను. జామ పెట్టుబడి నాకు కరుపు చేశాను. జామ పెట్టిన 1 లక్ష రూపాయలు పెట్టుబడి నాకు 1 సంవత్సరంలోనే ఈ అంతర పంటలు వచ్చింది. మెయిన్ కంట మనం జామ అమ్మకపోయినా అది ఏదైనా నష్టపోయినా ఈ అంతర పంటల వల్ల ప్రతి రైతుకు ఉపయోగం. అందులో ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతికి ప్రకృతే మనకు ఉపయోగపడుతుంది. శత్రు పురుగులను నాశనం చేయాలంటే మిత్ర పురుగులు బాగా ఎక్కువగా తయారై శత్రు పురుగులను నాశనం చేస్తుంది. కాబట్టి అందులో తెగుళ్ళు ముందుగా ఏ తెగులు వస్తుందని ఆ పురుగు ద్వారా మనం గమనించవచ్చు. రైతుకు చాలా ఉపయోగపడు. ప్రకృతి వ్యవసాయంలో మనం ప్రకృతి అనుకూలించకంటే అసలు ప్రకృతి వ్యవసాయం చేయలేము. ఆరోగ్యరీతి కాదు, అన్ని విధాల అంతర పంటలు మేము పండించుకొని మేము తింటాం. నలుగురు అన్ని ప్రతి ఒక్క పంట నాకు ఇక్కడ అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ తీసుకొని మేము అంతర పంట లేని నేను ఏ పంట పెట్టడం లేమా. అంతర పంటలో దిగుబడి వస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఆ అంతర పంటలో దిగుమతి ఏ విధంగా వస్తుంది, లేకపోతే ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు? అమ్మా పంట పండియడం వరకు రైతుకు అందరూ సలహాలు ఇస్తారు. అన్ని ఉద్యాన పంట ఉద్యాన శాఖలు కాదు, అగ్రికల్చర్ కాదు, అందరూ ఇస్తారు. కానీ రైతు పెద్ద మెయిన్ సమస్య ఏంటంటే పండించిన పంట అమ్ముకోలేక వీళ్ళు ఏం చెప్తారంటే సొంత మార్కెటింగ్ చేసుకోవాలంటారు. నేను ఎత్తకపోయి కూరగాయలు మార్కెట్లో కూర్చుంటే ఏడ పండించేది ఇప్పుడు. కావున రైతుకు ప్రతి ఒక్క ఇప్పుడు ఏదైనా సౌకర్యం కల్పించి ఇప్పుడు పాలు ఉన్నాయి, ఇంటింటికాడికి వచ్చి పాలు తీసుకెళ్తారు. అలాగే ఇప్పుడు కూరగాయలు మేము పండించే రైతులందరినీ, ప్రకృతి వ్యవసాయ రైతులందరినీ ఒక గ్రూప్గా చేసి ఉన్నాం. అందరి దగ్గరికి వచ్చి మీ పండించిన పంటలు ఏంటంటే మేమే మార్కెటింగ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఆ రోజు రేటు ఏ రోజు అది ఇస్తే రైతుకేం ఉపయోగం. లాస్ట్కు మనం రాజంపల్లి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలంటే 6 రూపాయలకు అడిగారు కొద్ది రోజులు. టమోటా ఉంది 1 రూపాయకి అడిగారు, పావా 10 రూపాయలు కూడా పోయింది. అన్ని విధాలు ఇప్పుడు ఏ పంట పండించినా వాళ్ళు అడిగిన కాడికి. ఈరోజు నేను ఒక ఇప్పుడు ప్రజెంట్ 50 కిలోలు మునక్కాయలు పంపించాను. వాళ్ళు 120 రూపాయలు అమ్మితే నాకు 50 రూపాయలు ఇచ్చారు. నిలుపుకుందామంటే మేము పోయి అమ్ముకుంటే నా అర్ధ రేటుగా నాకు వస్తుంది, అంటే 120 రూపాయలు నాకు వస్తుంది. అయితే నేను అడుముకొని పోతే ఇక్కడ చేసేదే వ్యవసాయం లేదు. నేను పోయి అడుముతా అంటే కొందరు ఏం చేస్తారంటే మన రెడ్డి మన ఊరిని నేను ఆడ మార్కెట్లో ఉంటే వాళ్ళు సేలో ఉంటారు, నన్ను అడగకుండానే తీసుకెళ్తూ ఉంటారు. అది ఒక ప్రాబ్లం. కావున మేము పొలం కనిపెట్టుకునే ఉండాలి. మాకు పొలాల దగ్గరికి వచ్చి ఇప్పుడు పాలు ఎలా రైతు ఇంటి దగ్గరికి వచ్చి పాలు మార్కెటింగ్ జరుగుతుందో అలాగే కూరగాయలు కూడా జరిగితే రైతుగా బాగా పండిగలుగుతాడు, నాణ్యతగా అన్ని విధాలు పండిస్తాడు, అందరి ఆరోగ్యం కాపాడుతుంది. ఇప్పుడు నేను మార్కెటింగ్ ఎలా చేస్తున్నానంటే ప్రస్తుతానికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్ ఉన్నది మన బోయినపల్లిలో, వాళ్ళు చూసి తీసుకెళ్తారు. వాళ్ళే డైరెక్ట్గా ఆటోకి పంపిస్తే వాళ్ళే చేసి నాకు నా డబ్బులు ఇస్తారు. నా కూరగాయలు కానీ నా పండ్లు కానీ తిన్నోళ్ళు అదే పని అడిగి పలానా ప్రసాద్ రెడ్డి కావాలని కొద్ది రోజులు రైతు బజార్ కాడ తీసుకెళ్ళి నేను మార్కెటింగ్ కడప తీసుకొచ్చి చేశాను. అయితే ఉపయోగపడలేదు నాకు ఇక్కడ, ఎందుకంటే చాలా పొలం వ్యవసాయం ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ లేని ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తానంటే లోకల్గా టౌన్లో నేను వెళ్ళకుండా ఈ కరోనా టైంలో కూడా నేను ఇబ్బంది పడకుండా లోకల్గా కొద్దిగా మంచి నేమ్ మంచి క్వాలిటీ పరంగా మెయింటైన్ చేశాను కాబట్టి తిన్నోడు రుచి ఒక పండు మాగిన వాసన నిల్వ కానీ వాటి తేడా చూసి ఓ ఈ మంచి అనే కింద ఒక బ్రాండెడ్ అయిపోయింది. సేంద్రీయ ఎరువులు అంటున్నారు కదా, ఈ వేప కషాయాన్ని ఎలా తయారు చేస్తారు? ఇది మా ఒక 5 కేజీలు అంటే 5% అనమాట. 5 కేజీల యాప పిండి, ఒక 10 కిలోల యాప మన ఆవు పేడ, 10 లీటర్ల ఆవు పంచితము, ఈ మూడు మిక్స్ చేసుకొని కలపెట్టుకుని ఒక 1 వారం రోజుల తర్వాత బాగా మురుగుతుంది. అమితమైన స్మెల్, బ్యాడ్ స్మెల్ ఇప్పుడు మీకు కూడా వస్తూ ఉంటుంది. ఈ వాసన వచ్చిన దాన్ని మేము పొలంలో ఇప్పుడు బకెట్ తీసుకునేది, దీనికి మళ్ళీ 50% వాటర్ నీళ్ళు అంటే అర్థం బకెట్కి నీళ్ళు అయితే అర్థం ఇది వేసేసి యాప మండలు తీసుకునేది, చుట్టుపైన కూరగాయ చెట్ల పైన ఇది చేసి ఆ ఆకు మీద ఇది పట్టుకొని ఉంటుంది. ఏ పురుగు దాని మీద ఆశిస్తుంది, గుడ్లు పెట్టదు, ఏం చేయదు, తెగులు లేకుండా ఆరోగ్యం కూడా. ఒకవేళ ఆ కూరగాయ మనం తిన్నా ఆరోగ్యకరంగా ఉంటుంది, ఎందుకంటే యాప కషాయం కూడా కడిగి తేలిపోతుంది. ఉన్న ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వాసన పీల్చి, ఈ వాసనకే పురుగు రాదు తోటలోకి. జీవామృతం అంటున్నారు కదా, ఇప్పుడు జీవామృతం కూడా ఎలా తయారు చేస్తారు? జీవామృతం మా ఒక 200 లీటర్లు అన్నీ మన డమ్ము తీసుకుంటే 180 లీటర్లు నీళ్ళు తీసుకుంటాము. ఒక 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, ఒక 2 కేజీలు మన శనగపిండి కానీ చేస్తాయి. అది కూడా నేను ప్రకృతి వ్యవసాయంతో నేను పండించుకొని మన బొబ్బర్లు అంటాం చూడు, అంటే మేము మనం ఇక్కడ వాటిని అలసందలు అంటాం, అవి నేను పండించుకొని అలసందలు కానీ శనగలు కానీ ఉలవలు కూడా మా అంతర పంటగా వేసింది ఉంటుంది. వాటిని నేను ఒక 2 కేజీలు తీసుకొని రుబ్బి దాంట్లో మళ్ళీ ఒక 2 కేజీలు బెల్లం కలిపి మన పుట్టమట్టి లేదంటే నాది ప్రకృతి వ్యవసాయంలో బాగా మారిపోయింది కాబట్టి నా మట్టి 1 కిలో మేల 1/2 కిలో 2 దోసిళ్ళు వేసేసి బాగా సవి దిశలో కలపెడతా అంటే అది 7 రోజుల నుంచి బాగా వాడుకోవచ్చు.
కొందరు మూడు రోజుల నుంచే వాడతాడు, ఏడు రోజుల తర్వాత ఏదైనా బాగా ఉపయోగపడుతుంది మెయిన్. అందువల్ల నేను దాన్ని ఎక్కువగా దాన్ని చేస్తాను. అట్లే దాన్నే ఘనజీవామృతంలో, అంటే ఆవు పేడ, మాకు పశువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి నాలుగు ఆవులు, ఆ ఆవు పేడలో ఈ ద్రవజీవామృతాన్ని తీసి దాన్ని పోసి కలిపి ఘనజీవామృతంగా తయారు చేస్తాము. లేదంటే దాంట్లో కూడా మన 10 కిలోల పేడ పంచదార వేసుకొని అలా తయారు చేసుకో, అది లేట్ అవుతుంది కాబట్టి ఈ ఘనజీవామృత దాంట్లో కలిపేసి చెట్టు కింద ఒక 1/2 కిలోనా 1 కిలోనా అటు పెట్టి చేస్తాం. మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ ఇది సోలారో ఫెరమోన్ డ్రాప్స్ అంటావు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది రైతుకు. ఎలాగంటే ఇది సోలార్తో ఛార్జింగ్ అవుతుంది, దీంట్లో బ్యాటరీ ఉంది, సాయంత్రం సూర్యుడు అస్తమిస్తానే ఆన్ అవుతుంది, రాత్రి 12 గంటలకు ఆటోమేటిక్గా ఇదే ఆఫ్ అవుతుంది. 12 ఎందుకు ఆఫ్ అవుతుంది అని అంటే మరి సెట్ చేశారు దీన్ని. దీన్ని నేను ఢిల్లీలో మొన్న అవార్డు తీసుకున్నప్పుడు చూసి వచ్చి నేను వేరే కంపెనీకి చెప్తే వాళ్ళు ఆర్డర్ చేసి నాకు తగినట్టు పంపారు. ఇది 12 గంటలకు ఆపోతానే, 12 గంటలకు ఆపోయిన తర్వాత మిత్ర పురుగులు తిరుగుతాయి ఈ అంతర పంటలలో. ఆ మిత్ర పురుగులు రుచి దీంట్లో పడకుండా ఇది లైట్ ఉంటుంది కింద, దీనికి దాన్ని ఏమంటారంటే మనం ఎల్ఈడి బల్బ్స్ అనమాట, అల్ట్రా వైట్ కిరణాలు. ఆ ఆకర్షణకు శత్రు పురుగు ఈ 7 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు తిరుగు, ఎక్కువ తిరిగేది శత్రు పురుగే. ఆ టైంలో మిత్ర పురుగు పెద్దగా తిరగదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది, క్లైమేట్ దానికి నచ్చదు. పంట దిగుబడి ఎంత మోతాదులో వస్తుంది? పంట అంటే అమ్మ జామ వేసి 2 సంవత్సరాలు పోతుంది, అరికేసి ఇంకా 8 నెలలైంది. అంతకుముందు అంటే బొప్పాయిలు అరిట్లు బాగానే వస్తానండి. మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ పంట కన్నా నాకు అంతర పంటల్లో బాగా డబ్బులు వస్తుంది. ఇప్పుడు నేను జామలో కరుపు చేసా, గుమ్మడి పంట వేసా, అన్ని రకాల దాదాపు 25 రకాల కూరగాయలు వేసాను నేను జామలో. నాకు మెయిన్ పంట అంటే జామలో పెట్టుబడి 1 లక్ష రూపాయలు అయింది. నేను జామనా దగ్గరికి 2400 పెట్టేసాం 3 ఎకరాలు. అప్పుడు నాకు 9 నెలలు దాకా కాపోదల్లా, 9 నెలలు కాపోదలాగా నాకు ఈ అంతర పంటల కరుపుతులో 70,000 ఫైన్ వచ్చింది. ఒక 30,000 ఈ కూరగాయలు నాకు వచ్చింది. అంటే 1 లక్ష రూపాయలు ఏది పెట్టుబడి పాను నాకు జామలో చెట్లు ఖర్చు వచ్చేసింది అంతర పంటల ద్వారా. అట్లా ఇప్పుడు జామ కంటిన్యూగా ఇప్పుడు 1 ఇయర్ నుంచి బాగా కాస్తున్నాయి. అందుకు 9 నెలలు పాను అప్పటి నుంచి నాకు. అయితే మా వాళ్ళ రసాయనిక ఎరువు ప్రకృతి వ్యవసాయం తేడా ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు ఎప్పుడు పంట వస్తానే కంటిన్యూగా, నేను ఈ రోజు కాయ లేదని లేదు, అట్లా నెల ఒక నెలలో ఎక్కువ ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తక్కువ, ఎందుకంటే ప్రకృతి దొరికే. ఇప్పుడు మా ఆవులు, మా ఆవు మూత్రము, మా ఆవు పేడ, ఆవు మజ్జిగ, ఆ విధంగా అంటే నేను పురుగు మందులు దూలిక వెళ్ళలేదు కాబట్టి ఖర్చు తక్కువే. ఆదాయం అంటే నికర ఆదాయం అని మేము మన ఎంతనే చెప్పుకోవడం లేదు, కానీ మెయిన్ నా కాన్సెప్ట్ మటుకు నాకు నిలబెడతాను. ఖర్చు తక్కువతో కాబట్టి కాసులు ఎక్కువగానే మిగుతున్నాయి. సంవత్సరము ఇప్పుడు ఒక జామలు, ఈ 10 సంవత్సరాలు జామలు ఉంది నాకు, 3 ఎకరాలకు నాకు ఖర్చులు పోను 3 లక్షలు దాకా వచ్చింది. వరప్రసాద్ రెడ్డి గారు, మీకు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో అమ్మా, ఈ 2 సంవత్సరాల నుంచి కరోనాతో చాలా ఇబ్బంది పడినా రైతు. అయితే నా వరకు నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను కాబట్టి నేను ఇబ్బంది పడలేదు. నా తోట దగ్గరికే వచ్చి ల్యాండ్ ఫోన్ల ద్వారా ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు జామకాయలు కానీ నా కూరగాయలు కానీ నాకు ఫోన్ ద్వారా ఆర్డర్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వ పరంగా మార్కెట్ అంటే మాకు అందుబాటులో ఏం లేదు, కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ కదా. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఉన్నాయి, కానీ ఒక కడప జిల్లాలో మాకు మన రాజంపల్లి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ అనేది లేదు. ఇప్పుడు ఎవరు పండించినా ఇప్పుడు అమ్ముకోవాలి, కానీ అందులో ఉద్యాన పంటలు అంటే కడప జిల్లాలో రాజంపేట, కోడూరు, రాజంపేట లేదు, కోడూరు లేదు, కావనకాయలు ఉన్నాయి. వాళ్ళు 60 రూపాయలు అమ్ముతారు, మాకు 30 రూపాయలు ఇస్తున్నారు. అదే అరిటి ఉన్నది, వాళ్ళ అర్ధ రేటు మాకు. కూరగాయలు ఉన్నాయి, ఈరోజు నేను 50 కేజీలు మునక్కాయలు పంపిస్తే వాళ్ళు 120 రూపాయలు అడుగుతారు, నాకు 50 రూపాయలు ఇచ్చాను అర్ధ రేటు కదా ఇవ్వాలి. అట్లాగా ఇప్పుడు ఇక్కడ కూలీల ఖర్చు ఇది మాకు ఎక్కువ వస్తుంది, కానీ మిగతా సొంతంగా అమ్ముకోగలిగితే మేలే. అయితే మేము అమ్ముకుంటే ఇక్కడ వ్యవసాయానికి కుట్టుబడుతుంది కాబట్టి అమ్ముకునే స్థితి లేదు కాబట్టి ఇలా రైట్ డైరెక్ట్గా నేను మార్కెటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు అపార్ట్మెంట్లు కొందరు, ఇప్పుడు మన బోయినపల్లి దగ్గర అపార్ట్మెంట్ ఉంది, టౌన్లో కొందరు ఫోన్ల ద్వారా మాకు మీ జిల్లాలు కావాలంటే పంపిస్తే వాళ్ళు ఆర్డర్ ప్రకారం డబ్బులు ఇచ్చుకుంది, ఆన్లైన్లో డబ్బులు వేస్తారు. ఇప్పుడు మేము సొంత మార్కెట్ చేసుకున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయం పండించినట్టు ఈ కరోనాలో మంచి మార్కెట్ బాగానే జరిగిందని చెప్పచ్చు. వ్యవసాయ కమిటీలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేకుంటే ఎలా? ఇక్కడ మార్కెట్ కమిటీ ఉంది కానీ అమ్మా, మార్కెట్ వరకే వాళ్ళు అడిగి తీసుకెళ్ళి అడేమిలా. ఆ మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్ ఉంది కానీ అది మాడికాయలు తప్ప ఇంకెవరికి ఉపయోగపడవల. ఆకు 10 సంవత్సరం కొద్దిగా పసుపు మార్కెటింగ్ చేశారు, మళ్ళీ మామిడికాయలు ఉన్నాయి. ఉద్యాన పంటలు అన్ని రకాల పంటలు, రాజంపేట తమలపాకు కాదు, మా తెలిసినమ్మ కాదు, ప్రతి ఒక్క పంట అరటి కానించి టమాటా కానీ అన్నీ పండుతాయి. అయితే ఆ మార్కెట్ యార్డ్ మామిడికాయల సీజన్లోనే బాగా దొరుకుతుంది.
అది మా ఉంది కమిటీ అందరూ మెంబర్లు అందరూ ఎన్నుకుంటానే చేస్తారు కానీ ఒక రైతు పరంగా పోయిన సంవత్సరం పసుపుకు మామిడికాయలు తప్ప ఇంకెందుకు అది ఉపయోగపడదు మార్కెట్ డేట ఉంది అయితే దాని గురించి గట్టిగా తీసుకుంటే రైతుకే ఉపయోగపడేది అయితే ప్రస్తుతానికి ఆ రెండు తప్ప ఇంకేం మార్కెటింగ్ జరగదు మీరు దిగుబడి చేసిన పంటను మీరే అమ్ముతారా లేక మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా మధ్యవర్తులు అంటే అమ్మా నేను మార్కెటింగ్ నేను వెళ్ళలేను కదా నేను ఇక్కడ పంట పండించి మా కుటుంబ సభ్యులు మా ఆవిడ మెయిన్ మహిళలేంది అసలు ఏది చేయలేమని ఉన్న పరిస్థితుల్లో ఇంత కరోనా టైంలో కూడా నాకు మా ఆవిడ కానీ మా బాబు మా పాప వాళ్ళు వాళ్ళు చదువుతా ఉద్యోగాలు చేస్తామని అందుబాటు ఉన్నప్పుడు నాకు సహకరిస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కటి నేను మార్కెటింగ్ మీడియేటర్ ద్వారానే జరుగుతాను ఎందుకంటే నేను పోయి అక్కడ కూర్చొని అమ్మలేను అమ్మితే నాకు ఫలం ఉండబడుతుంది కాబట్టి నాకు అర్ధ రేటు ఆడ అమ్మినోడికి అర్ధ రేటు నేను 6 నెలలు కష్టపడితే నాకు అర్థము వాళ్ళు అర్ధ రోజు కష్టపడితే వాళ్ళకి అర్థము పూర్తిగా దళార వ్యవస్థ ఇప్పుడు ప్రతి ఒక్కటి దళార వ్యవస్థ లేనిది ఏది అమ్ముకోలేము చేయలేము ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎత్తకపోతే ఎవడు మార్కెటింగ్ టైం చాలు వ్యవసాయం చేయలేడు కావున అరటి కానీ ఇప్పుడు అరటి కిలో 7 రూపాయలు అంటారు 8 రూపాయలు అంటారు 10 రూపాయలు అంటారు మళ్ళీ ఒకరోజు 5 రూపాయలు అంటారు 3 రూపాయలు కూడా ఉంటారు అట్లాగనే వాళ్ళేమో లారీలు తీసుకెళ్తారు కానీ రైతు అనేవాడు దూరాభారం ఒకరిది పంపించి చేసుకునేంత వ్యవస్థ లేదు కాబట్టి కూరగాయలు గారు లోకల్గా ఏదో దొరుకుతుంది కానీ కొంతవరకు నేను సొంత మార్కెటింగ్ కింద ఒక బ్రాండెడ్గా ఉంది కాబట్టి నేను వరకు చేసుకుంటాను వరప్రసాద్ రెడ్డి గారు పంటలకు నీటి ఎద్దడి ఏమైనా ఉందా మాకు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది మా దగ్గరికి చేయరు నది ఉంది అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు గత సంవత్సరం నుంచి వర్షం వర్షాలు బాగా గత 2 నెలలుగా బాగా పడతాయి వర్షాలు మాకు అంత ముందుగా బోర్లో 300 అడుగు వేసిన వస్తాయి గత 2 సంవత్సరాలు వర్షాలు బాగా పడతాయి కాబట్టి నీరు ఎద్దది ఏం లేదు సౌకర్యంగా నీళ్లు కానీ కరెంటు కానీ ఈ జగన్ ప్రభుత్వం వచ్చినానికి మాకు నీటి ఇబ్బంది లేదు అంతకుముందు కరువు చాలా ఇబ్బంది పడతాను ఈ గత ఈ ప్రభుత్వం వచ్చినానికి ఎప్పుడు నీటి ఎద్దడి గురించి కానీ మేము పంటలు ఎండిపోవడం కానీ ఏం జరగలేదు పంటలు దిగుబడి కూడా బాగా పడుతుంది నీళ్ళు అందుబాటులో అంటే నీరుంటే పంట మీదనే బాగా పైరు పండించు కాబట్టి నీరు వరకు ఇబ్బంది ఏం లేదు బాగా మాకు అందుబాటులో ఉన్నది వరప్రసాద్ రెడ్డి గారు మీరు 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా మీకు వ్యవసాయ రంగంలో ఏమైనా అవార్డులు అలాంటివి ఏమైనా వచ్చాయా చాలా అవార్డులు వచ్చాయమ్మా జాతీయ స్థాయి నుంచి అంటే ఇక్కడ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నాకు మొత్తం 14 అవార్డులు అమ్మా ఇట్లా హార్టికల్చర్లో అనిమల్ హస్బెండ్లో అగ్రికల్చర్లో అన్నీ కలిపి నాకు ఫస్ట్ 2007లో మన కృష్ణబాబు కలెక్టర్ గారి నుంచి జిల్లా ఉత్తమ రైతు ఉత్తమ ఆదర్శ రైతుగా జిల్లా స్థాయిలో నేను ఎన్నికైన మళ్ళీ 2008లో బిందు సేద్యంలో ఉత్తమ రైతుగా ఉత్తమ ఆదర్శ రైతుగా 2 మాటలు మళ్ళీ జిల్లాలో 2 సార్లు ఎన్నికైన ఏకైక రైతు నేనైనా తర్వాత రఘువీరారెడ్డి గారి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇంకా జిల్లాలో ఉన్న అధికారుల నుంచి ఉద్యాన శాఖ అధికారులు మన జాయింట్ డైరెక్టర్ల నుంచి అట్లా జాతీయ స్థాయిలో ఎంఎస్ స్వామినాథన్ నుంచి మన రీసెంట్గా 2020 మార్చి 3న ఇన్నోవేట్ ఫార్మర్గా ఢిల్లీలో మన ఆంధ్రాకు తెలంగాణకు నేను ఏకైక రైతుగా నేను ఇన్నోవేట్ ఫార్మర్గా సెలెక్ట్ అయినాను మొత్తం నాకు 14 అవార్డులు నేను దాదాపు 18 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం మీదనే పూర్తిగా చేసి అందరి అధికారులు మనలో రాజకీయ నాయకులు ఇక్కడ మన ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు చతుర్మిది కూడా నేను ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ గారు మన సాయి ప్రతాప్ గారు ఉన్నప్పుడు సాయి ప్రతాప్ గారి నుంచి రఘువీరారెడ్డి మన అగ్రికల్చర్ మినిస్టర్ రఘువీరారెడ్డి గారి నుంచి కలెక్టర్ కృష్ణబాబు అశోక్ కుమారు అత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంఎస్ స్వామినాథన్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారు అయితే నాకు బుక్లో మొత్తం మన స్టేట్లో వరల్డ్ వైజ్ జరిగినప్పుడు నేను 5వ మెంబర్గా సెలెక్ట్ అయినాము సెమినార్లో మన ఇన్నోవేట్ ఫార్మర్ కూడా ఫస్ట్ నేనే మన ఆంధ్రాలో 1వ నెంబర్ నాకే అవార్డు ఇచ్చారు ఆంధ్రాకు తెలంగాణ కలిపి ఏకైక రైతుగా నేను సెలెక్ట్ కావడం నా ఒక అదృష్టంగా భావిస్తాను నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నేను ఈ కొత్త ఇన్నోవేట్ ఫార్మర్ కావడం గుర్తింపు ఎందుకు గుర్తించారంటే నేను అంతర పంటలుగా నేను ప్రకృతి వ్యవసాయంలో చాలా ముందుకు వెళ్ళాను కాబట్టి చాలా కష్టపడినాను అయితే నాకు చిన్నగా కొద్దిగా మధ్యలో యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా ఆగినా మా ఆవిడ ప్రోత్సాహం మహిళల మెయిన్ ప్రకృతి వ్యవసాయానికి మహిళల ప్రోత్సాహం లేదు ఏమి చేయలేం మహిళలు మెయిన్ ఆవు ఉండాలి అందుకే జై భూమాత గోమాత మాత అంటే మాత అంటే తల్లి తల్లి ఉండాలంటే మహిళ ఆవు ఆవు లేని ప్రకృతి వ్యవసాయం చేయలేము దానికన్నా ముందు భూమి ఉండాలి భూమి నిన్నప్పుడే వ్యవసాయం చేయగలుగుతాం కాబట్టి ఇంత కష్టపడినా నేను యాక్సిడెంట్ ఏం చేసినా మా ఆవిడ ద్వారా నేను ఇంత వ్యవసాయం చేసుకుంటూ ఇంత స్థాయికి పోయినానంటే కారణం మహిళలే దీనికి కారణం మహిళ మా ఒక మహిళ ప్రోత్సాహం ఉంటే ఎంత కుటుంబాన్ని కాదు
వ్యవసాయాన్ని కాదు ఇన్ని అవార్డులు రావడం కారణం నాకు ఒక మహిళ అనే చెప్పొచ్చు. ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పించినటువంటి మన భారతదేశంలో ఇలాంటి రైతులు జన్మించడం అనేది మనకు గర్వకారణం. కాబట్టి ఇలాంటి రైతులు మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పవిత్ర కడప టీవీ థ్యాంక్ యూ.